సివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. యువనేస్తం ద్వారా నిరుద్యోగ భృతి. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి. గూడూరు చిల్లకూరు ప్రాంతాల్లో జరిగిన టీడీపీ మండలాల కమిటీ సమావేశాల్లో మాట్లాడిన నాయకులు. పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలి. శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన జనచైతన్యం కార్యక్రమంలో పాల్గొని వివరించిన సిడిపిఓ ఉమామహేశ్వర్. బోలో గణేష్ మహారాజ్ కీ జై. గూడూరులో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద విశేష పూజలు నిర్వహించిన ప్రజలు. ఆకట్టుకున్న జానపద నృత్యాలు. యువనేస్తం ద్వారా నిరుద్యోగ భృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని, అందుకు సంబంధించి యువత దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగ భృతి కల్పిస్తున్నారని తెలిపారు. యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శుక్రవారం నుండే దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. వెబ్ సైట్ ఈరోజు ఓపెన్ అవుతుంది కాబట్టి దాంట్లన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దాని ప్రకారంగా నిరుద్యోగులందరూ కూడా అప్లై చేసుకోమని గూడూరు శాసనసభ్యుడిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అప్లై చేసుకోవడం కాకుండా చెప్పిన మాట ప్రకారం ఈరోజు నిరుద్యోగులకి యువనేస్తం అనేటువంటి టైటిల్ పెట్టి అందరికి కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా చెప్పాల్సి ఉంటాం. మా పార్టీ కార్యాలయం ద్వారా మొత్తం గూడూరులో ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యోగులందరూ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏమన్నా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే పార్టీ ఆఫీస్ సంప్రదించమని అందరికీ నిరుద్యోగ యువతీయులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాం. ఊరిలో నిరసన ప్రదర్శన ముఖ్యమంత్రి గారికి, మోడీ గారు రాజకీయ పట్టులో భాగంగా ఒక ఆంధ్ర దేశం కోసం, ఆంధ్ర ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం పోరాడినటువంటి ధీరుడికి ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ సమ్మన్లు జారీ చేయకుండా ఇవ్వడం అనేది నిజంగా దారుణం. దాని నిరసనగా ఈరోజు గూడూరు పట్టణంలో దాదాపు ఒక 1000 మందితో నిరసన ర్యాలీ జరుగుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి పత్రికామిత్రులందరూ కూడా అటెండ్ కావాలి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుకు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయడం బీజేపీ కుట్రేనని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము దాదాపు 12 మందికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వటం వివాదాస్పదంగా తయారైంది. 2010 సంవత్సరంలో గోదావరి నదిపైన బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రభుత్వం కడుతూ ఉంటే దానివల్ల భవిష్యత్తులో తెలంగాణకి, తర్వాత ఆంధ్రాకి కూడా గడ్డు పరిస్థితి ఎదురవుతాయి. సాగునీరు, తాగునీరుకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ఆరు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అయినా కూడా అరెస్టులకు వెరవకుండా, కేసులకు భయపడకుండా ఆ రోజు రాష్ట్రం యొక్క భవిష్యత్ కోసం సమైక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఆ రోజు మహారాష్ట్రలోకి ప్రవేశించడం జరిగింది. అక్కడ జరిగిన దాదాపు ఒక యుద్ధ వాతావరణం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా లాగి పక్కన బారేయటం, ఎమ్మెల్యేలందరినీ కూడా చాలామందిని కొట్టడం, అప్పుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న బలి దుర్గాప్రసాద్ రావు కూడా చెవు మీద మంచి దెబ్బ కూడా తగిలింది. మళ్ళీ పొట్టలో కూడా మంచి
దెబ్బలు తగిలినాయి. చాలామంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. అయినా వాళ్ళందరూ జై మొక్కతే మనం ఈరోజు త్యాగం చేస్తే, మనం ఈరోజు కష్టపడితే, దెబ్బలకైనా ఓర్చుకుంటే భవిష్యత్తులో మన రాష్ట్ర దెబ్బలు తగిలాయి మనం చూసాం. అదే ఇది పార్టీ కోసమో లేకపోతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కోసం జరిగిన ఆందోళన కాదు, ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆ రోజు ముఖ్యంగా తెలంగాణ కోసం చేసింది. తెలంగాణ అభివృద్ధి కుంటుపడి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారో, ఎన్డీఏ నాయకత్వంలో మోడీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చి మోడీ గారిని విమర్శించడం, మా రాష్ట్రం అన్యాయాన్ని ఎలుగు చాటు చెప్పడం జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు రాజు, గోను శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా చెరువుల్లో నీరు లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి కృష్ణా జలాలను సోమశిల కండలేరుకు మళ్లిస్తారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్నంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర వర్షాభావం కారణంగా చెరువులు ఎండిపోయాయన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా కృష్ణా జలాలను సోమశిల కండలేరుకు వదులుతామన్నారు. దీంతో ఆ నీటిని చెరువులకు మళ్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ ఆన్వాయితీకి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండల పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు తీర్మానాలు ఆమోదించారు. ఒకటి ఏంటంటే, తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిగా చెరువుల్లో నీటి లేనందువల్ల కింద గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లో నీటి కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం వారు మోతిరెడ్డిపాడు ఎంటోగ్రేటర్ నుంచి సోమశిలకి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. కృష్ణా వాటర్ని దాదాపు 33 టీఎంసీల దాకా సోమశిలలో వాటర్ స్టోరేజ్ అయింది. ఇప్పటికి వస్తూ ఉంది 11,000 క్యూసెక్లు. గత 3 రోజుల నుంచి కూడా సోమశిల నుంచి కండలేరుకి వాటర్ రిలీజ్ చేశారు. మేము కోరుకునేది ఏంటంటే, కండలేరు ద్వారా వాటర్ని చెరువులకు రిలీజ్ చేయగలిగితే అటు తాగునీరుకు కానివ్వండి, సాగునీరుకు కానివ్వండి, ఇబ్బంది లేకుండా కనీసం పంటలు ఏం లేవు. ఇక్కడ బోర్లలో వాటర్ అనేది రీఛార్జ్ అవుతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతూ, గ్రామాల్లో సైడ్ కాలువలు పూర్తిగా కూడా చెత్త చెదారంతో నిండిపోయి పూర్తిగా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఘాటంగా ఉన్నాయి కాబట్టి ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క కార్యక్రమం చేపట్టి గ్రామంలో ఉన్న అన్ని సైడ్ కాలువల మట్టిని కూడా పూర్తిగా తొలగించి డ్రైనేజ్కి ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పి కూడా. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వర్లు రాజు, బొమ్మిరెడ్డి మధురెడ్డి, సురేంద్ర, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. రెండో పట్టణ పరిధిలో మరో రిజర్వాయర్ ఏర్పాటుకు కమిటీ తీర్మానించిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్నంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండో పట్టణ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉందని, మరో రిజర్వాయర్ అవసరమన్నారు. దీనిపై నాయకులు తీర్మానించారని ఆయన వివరించారు. తీర్మానించి జిల్లా పార్టీ పంపడం జరుగుతుంది. జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ పంపి ఇక్కడ ఏ వసతులు కావాలో అవి మంజూరు చేసి మన పార్టీ తరఫున పంపుతున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు 2 టౌన్లో వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి 2 రిజర్వాయర్లు ఉన్నాయి. అయినా నీళ్లు చాలా కాబట్టి ఇంకొక రిజర్వాయర్కి ప్రపోజల్ పంపించాము. అదేవిధంగా రేషన్ కార్డులో పేరు మార్పులు అవి కావాలని, కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని తీర్మానం చేసి పంపడం జరిగింది. ఈ దీనికి సంబంధించి ఈరోజు రేషన్ కార్డులు కొత్తవి ఇంతవరకు రాలేదు. చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నందువలన
కొత్త రేషన్ కార్డులు తొందరగా మంజూరు చేయడం గురించి మరియు చేర్పులు మార్పులు చేయడం గురించి తీర్మానం చేయడమనేది ఈ తీర్మానాన్ని పట్టణ కమిటీ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మరియు రెండవ పట్టణ పరిధిలో వాటర్ ట్యాంకర్లు రిజర్వాయర్ ట్యాంకర్లు రెండు ఉన్నవి, ఒకటి శిథిలావస్థకు చేరినందున దాని పరిధిలో రెండవ ఇంకొక కొత్త రిజర్వాయర్ ట్యాంకర్ని కట్టించవలసిందిగా దాన్ని కూడా ఈ తీర్మానంలో చేర్చి ఉన్నాము. దీన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు నరసింహులు, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, ఎంబేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 8వ వార్డులో వార్డు దర్శిని వార్డు వికాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ప్రాంతాల్లో కలియతిరిగి అభివృద్ధిని పరిశీలించారు. పట్నంలోని 8వ వార్డులో శుక్రవారం వార్డు దర్శిని వార్డు వికాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పురపాలక అధికారులు, స్థానిక నాయకులు అన్ని ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని చూశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు గుర్తించారు. ఈ సందర్భంగా కార్యాలయ మేనేజర్ మణిశంకర్ మాట్లాడుతూ వార్డు దర్శనిలో భాగంగా ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు అందేలా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. అదేవిధంగా గ్రామ దర్శిని అనే ప్రోగ్రాంగా మన పట్టణంలో వార్డు దర్శిని 8వ వార్డు నందు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున మన రాష్ట్ర ప్రభుత్వం రాకముందు 2014 నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత మన వార్డులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను, అభివృద్ధి చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి, అదేవిధంగా వార్డులో పర్యటించి మరి ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా ఇక తదుపరి కాలంలో వాటిని కూడా పరిష్కారం చేయటంకు ఈ వార్డు దర్శిని కార్యక్రమాన్ని మనం చేపట్టడం, గూడూరు పురపాలక సంఘం నందు గల 8వ వార్డు నందు మనం ఇవాళ మనం పర్యటించడం జరిగింది. కాబట్టి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలుపుకొని ఇవాళ 8వ వార్డును పరిశీలించడమేనని, 8వ వార్డు నందు గల అంగన్వాడి పాఠశాల కొన్ని వసతులు లేవని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే వాటర్ సప్లై బోర్ సరిగా పనిచేయడం లేదని, అంటే దాదాపుగా ఒక సంవత్సరం నుంచి. అదేవిధంగా పిల్లలకు మరుగుదొడ్లు లేవని కంప్లైంట్ చేశారు. ఈ మరుగుదొడ్లను స్కీమ్లో పెట్టి ఏర్పాటు చేస్తాము. బోర్ అయితే ఈరోజు రేపటి లోపల 2 రోజుల లోపల పరిష్కరిస్తాము, రిపేర్ చేసి వాళ్ళకి నీటి సరఫరా. ఈ కార్యక్రమంలో అధికారి తాజుద్దీన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గూడూరులోని సనత్నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జనచైతన్యం కార్యక్రమం జరిగింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఉమామహేశ్వరి పాల్గొని అవగాహన కలిగించారు. పట్నంలోని సనత్నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జనచైతన్యం కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీడీపీఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అవగాహన కలిగి ఉండాలన్నారు. రక్తహీనత రాకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ఈ విషయాల మీద అవగాహన కల్పించడం కోసం బాయ్స్ గర్ల్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఈ విషయాలపై అవగాహన కల్పిస్తున్నాము. ప్రధానంగా పోషణ మంత్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అడోలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి 8, 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ అందరికీ కూడా ఈ విషయాల పట్ల అవగాహన కల్పించి ముందు వారి సమాజంలో వీడు కాబోయే రేపటి బౌద్ధులు కాబట్టి వీడికి విషయాలన్నింటి మీద అవగాహన కలిగించినట్లయితే వీళ్ళు ఆరోగ్యము పోషణ ఎడల తగిన అవగాహనతో ముందు మంచి తల్లులుగా తీర్చిదిద్దబడతారని, అదేవిధంగా తద్వారా సమాజంలో ఎటువంటి మాతృమరణాలు కానీ శిశు మరణాలు కానీ లేకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తెలియజేస్తూ పరిశుభ్రత యొక్క ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఎటువంటి రోగాల బారిన పడకుండా మంచి ఆరోగ్యం ఉండాలంటే మంచి పోషక పదార్థాలు కూర్చున్నటువంటి ఫుడ్లు తీసుకుండాలి. అలా తింటూ శుభ్రమైనటువంటి పరిస్థితిని సృష్టించుకోగలిగితే తినే ఆహారానికి ముందు చక్కగా హ్యాండ్ వాష్ ఎలా చేయాలో 7 దశలలో చక్కగా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి నుంచి మీరు పాటించగలిగితే మేడం చక్కగా పరిస్థితి వచ్చి ఇంత శ్రమకు వచ్చి మీకు నీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి ఫలితాన్ని మీరు రేపటి నుంచి కూడా నేను ఖచ్చితంగా అడుగుతాను. మిమ్మల్ని అందరూ కూడా
ఎలా హ్యాండ్ వాష్ చేస్తున్నారు, ఇంట్లో మీ మమ్మీ మీ ఫ్రెండ్ అని అందరూ చెప్పారు. సో మీ మమ్మీ చెప్పే ప్రతి పనిని మీరు చేయగలిగితే ఈ క్లాస్కి అర్థమవుతుంది. మంచి ఆహారం చెడు ఆహారం అంటే మీరు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారో అది చెడు ఆహారం, ఏది మీకు ఇష్టం లేకుండా ఉందో అది మంచి ఆహారం. ఏదైతే మీ మమ్మీ చెప్తూ ఉందో ప్రతి రోజు తినమని తాగమని అవి మాత్రమే. ఈ సమావేశంలో సూపర్వైజర్ ఆశ, ధనమ్మ, స్వరూపారాణి, ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు జానకి రామిరెడ్డి తెలిపారు. చిలకూరు సమీపంలోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఉన్న కార్యాలయంలో మండల కమిటీ సమావేశం జరిగింది. చిలకూరు సమీపంలోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఉన్న కార్యాలయంలో టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు పలు సమస్యలపై చర్చించారు. అనంతరం పార్టీ మండల అధ్యకుడు జానకి రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని వివరించారు. ఎక్కువ 10-12 ట్రాక్టర్లు ఇచ్చేదానికిగా ప్రతిపాదనలు పంపించాలని కోరుతున్నారు. తర్వాత చిలకూరు మండలంలోని ఆర్ఎన్బి లింక్ రోడ్లు, వీటిని మెయింటెనెన్స్ పనులు మన ఆర్ఎన్బిఈ గారు అందరికి ఇచ్చినారు. ఈ మెయింటెనెన్స్ పనులు ఎక్కడ చేయడం లేదు కాంట్రాక్టర్లు. అందువల్ల ఈ గారికి ఎమ్మెల్యే గారి ద్వారా ఒకసారి ఈ గారిని కలిసేదానికి ప్రయత్నం చేయవలసిందిగా రైతులు మన నాయకులందరూ కోరుతున్నారు. తర్వాత ఈ పబ్లిక్ మంత్రి గారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తికి 1,000 రూపాయలను ముఖ్యమంత్రి యువనేస్తామనే పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకోటి మన 2010లో బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో మన నాయకులతో కలిసి పోరాటం చేస్తే అప్పుడు కేసు నమోదైంది. ఈ 18 సంవత్సరాల్లో ఏనాడు నోటీసులు కూడా ఇవ్వకుండా ఆ కేసును పట్టించుకోకుండా ఉంటే ఈనాడు దాని ప్రతి చంద్రబాబు నాయుడు గారు 11వ తేదీ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు అమెరికాకు వెళ్తున్నాడు. దాన్ని అడ్డుకునేదానికిగా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎక్కడ పేరు వస్తుందని అడ్డుకునే విధంగా దాన్ని కేసును తిరగదొల్లి చంద్రబాబు నాయుడు నోటీసులు ఇచ్చింది. దీన్ని తిరగబోతున్న తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మన ఏ విధంగా కూడా సహకరించకుండా ప్రతి పనుల్లో అడ్డంకి తగులుతూ చేసి దీన్ని పాల్గొని దీని గురించి అన్నీ చర్చించారు. ఇప్పుడు దీంట్లో కొన్ని ప్రధాన అంశాలు మన మండల పరిషత్ గారు పుస్తకంలో రాసి అందరికీ వినిపించారు. ఆ అంశాలన్నీ ఎమ్మెల్యేతో మాట్లాడి చేయించాలని అధ్యక్షుడికి చెప్పుకుంటున్నాము. అట్లాగే మన సీఎం చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు 2010లో జరిగిన ఇన్స్టిట్యూషన్ బట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఏదో విరిపించాలని చంద్రబాబు నాయుడిని ఇది ఇటీగా నాన్నగురులు కేసు పెట్టుకుంటాం. ఇది చాలా దారుణము. కేంద్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని ఈ వంతన మన ఆంధ్రప్రదేశ్ మీద పగ తీర్చుకునే దానికి చేస్తుంది. కాబట్టి దీనంతా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి సురేష్ నాయుడు, నాయకులు పట్టాభిరామిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రయ్య, ఉడతా శ్రీనివాసులు, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించిందని ఆ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరులోని లయోలా కళాశాలలో ఏబీవీపీ నాయకులు మిఠాయిలు పంచే సంబరాలు జరుపుకున్నారు. పట్నంలోని లయోలా కళాశాలలో ఏబీవీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించిందన్నారు. మిగతా విద్యార్థి సంఘాలు కలిసి పోటీ చేసినా ఏబీవీపీని అక్కడి విద్యార్థులు బలపరిచారని ఆయన వివరించారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు లయోలా కాలేజ్ దగ్గర ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయోత్సవం యొక్క జరపడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీలో నిన్న రాత్రి జరిగిన ఎలక్షన్స్ విడుదల ఫలితాల విడుదలలో ఏబీవీపీ 3 ప్యానెల్లో విజయం సాధించింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ 3 విభాగాల్లో విజయం సాధించింది. దీనికి గల కారణం ఏంటంటే పూర్తిగా చూస్తే మిగతా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఏఐతే ఏఎస్ఏ అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఈ 4 కలిసి పోటీ చేయడం జరిగింది. అందరు కలిసి వాళ్ళు కలుసికట్టుగా ఈ 4 కలిసి ఒక ప్యానెల్గా పోటీ చేశాయి. అదేవిధంగా ఏబీవీపీ సింహంలాగా సింగిల్గా పోటీ చేయడం జరిగింది. ఈ 4 మీద సింహం సింగిల్గా వస్తే ఆ దాటికి తట్టుకోలేక
మిగతా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ విలవిలలాడిపోయి ఈరోజు కిందకి చతికిల పడ్డాయి. ఈరోజు ఢిల్లీ జెండా మళ్ళీ ఎగరవేశాం. ఈరోజు చూస్తే ఎవరైతే ఎన్ఎస్యూఐ అయితే ఉన్నారో, గత 2 రోజుల క్రితం ఏబీవీపీ గెలసాలన్న ఒక ఉద్దేశంతో విద్యార్థుల మీద దాడులు చేశారు. ఏబీవీపీ విద్యార్థుల మీద దాడులు చేసి కొట్టి కించపరిచి అదేవిధంగా మబ్బు పెట్టారు విద్యార్థులందరినీ గెలవడానికి. ఎన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి అన్ని కలిసికట్టుగా వచ్చినా కానీ ఏబీవీపీని ఏం చేయలేకపోయాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను డాక్టర్లు సిఎన్కే రెడ్డి, శరవణన్, లక్ష్మణ్ తదితరులు ప్రారంభించారు. పట్నంలోని ఆసుపత్రి రోడ్లో ఏర్పాటై ఉన్న సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ను శుక్రవారం డాక్టర్ సిఎన్కే రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంతాన సాఫల్యం కోసం అందుబాటులోకి రీసెర్చ్ సెంటర్ వచ్చిందని, అందుకు సంబంధించిన విషయాలను వివరించారు. సంతాన సాఫల్య కేంద్రం స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు సీనియర్ డాక్టర్స్, డాక్టర్ శరవణన్ అండ్ డాక్టర్ మహాలక్ష్మి, వాళ్ళిద్దరు మా స్టూడెంట్స్. వేదాల్లో ఒక విషయం రాస్తున్నారు, ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఎప్పుడు అసూయపడ 30% ప్రాబ్లం మేల్స్లో ఉంటుంది, మిగతా 70% ఫీమేల్స్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మగవాళ్ళకు ఉండేది ఒకటే టెస్ట్ వాళ్ళకు ఉండేది, ఆడవాళ్ళకి 150 టెస్ట్ ఉన్నాయి. ఈ ఒక టెస్ట్ చేసి అక్కడికి పోవడం బెటరా, ఆ 150 చేసి ఇక్కడ రావడం బెటరా, మీరు ఆలోచించరు. మామూలుగా మామూలు చేస్తే తప్పది, ఆ 150 చేసిన తర్వాత వీడి పరీక్ష చేస్తారు. దట్ ఈస్ ఎ రాంగ్ అప్రోచ్. ఫస్ట్ ఈ ఎగ్జామిన్ ద హస్బెండ్. ఐఎమ్ ష్యూర్ హస్బెండ్ మేల్ బ్యాక్టర్ పరీక్ష చేయడానికి కూడా వీళ్ళు ఫెసిలిటీ డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే అది లేకపోతే ఏది జరగదు, ఎందుకంటే ఇద్దరు కరెక్ట్. ఇంకా పలువురు మాట్లాడారు. ఫ్రమ్ చెన్నై టు బి హియర్ విత్ అస్ ఫర్ టుడే టు ఇనాగరేట్ ది ఇన్ఫర్టిలిటీ సెంటర్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అవర్ ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శరవణన్ గారు ఈజ్ హియర్ విత్ అస్. And in his, with their collaboration, we are arranging this infertility center at Gudu. They are very famous in infertility treatment, Dr. Sarvanan Gauri and Dr. Mahalakshmi. Infertility center అనేది పెద్ద సక్సెస్ లో లేదు. ఇక్కడ అసమంగా చూసేది మెయిన్ ఆబ్స్టిక్ పేషెంట్స్. ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటి అంటే, ఇద్దరు భర్త భార్య కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇన్ఫర్టిలిటీ. కొన్నిసార్లు చిన్న లోపాల వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. మనం ఏంటంటే, ఇన్ఫర్టిలిటీ అనేది పెద్ద ప్రొసీజర్, అదొక పెద్ద చికిత్స అనేది ఏం లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలు ఏంటో అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తే కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఇక్కడ మేము ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో ఏంటంటే, ఫస్ట్ కపుల్కి ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది చూసుకొని, దాని తర్వాత వాటికి ఏమేమి పద్ధతుల్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అనేది. Whatever is necessary for a childless couple, right from A to Z, we try to provide the care under one roof. And I'm very privileged here to have already opened a decade of centers, and now we are in the second circle. And I should say, like, we had one center for around 15 to 16 years, and our second center was started in 2015 under the guidance of Dr. CMK Reddy Garu. And now it has finished around one circle, around 10 centers are over by his golden hands, and now we have come to that. We are planning to open this facility in this very auspicious day. It is something, the blessings has been given by Lord Varuna Bhavan by showering his blessings and with rain. And so this is a very good sign that ARC in association with CR Reddy Hospital definitely is going to do a very big change for the infertility couples. In service for more than 50 years, and it is giving service to everybody as far as possible. I request all of you who have gathered here to make use of that new project that is being coming up for the infertility, which is very important in these days. So kindly make use of that project
and make ఇంత ఈజీగా అందుబాటులో ఉండడం చాలా సంతోషం. స్వాతి 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో వర్క్ చేస్తుంది. అక్కడ ఎంతోమంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఆ విషయంతో మనం అక్కడ చూసుకొని ఇక్కడ గూడూరులో కూడా ఎంతోమంది ఈ ప్రాబ్లమ్స్తో ఇక్కడ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇదంతా మైండ్లో పెట్టుకొని డాక్టర్ ఈ కార్యక్రమంలో డాక్టర్లు శర్వణన్, లక్ష్మణ్, మహాలక్ష్మి శర్వణన్, రామకృష్ణ, స్వాతి, సిఆర్ రెడ్డి, రోహిణి, జనార్దన్ రెడ్డి, మైథిలి, తనూజ, మహేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో దసరా ఉత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జెండాను నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొన్నారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడారు. విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక ఘాట్ గారు మా గురుదేవుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య ఆశీస్సులతో సాయి సత్సంగ నిలయంలో మా నాన్నగారు కోట ప్రకాశం గారు 1995 ప్రారంభం చేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క దసరా ఉత్సవ వేడుకలు 2008 శ్రీ విజయదుర్గ పీఠాధిపతుల వారు విజయదుర్గ అమ్మవారి యొక్క శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇంకా విశేషంగా ముందుకు వెడుతూ 23 పూర్తి చేసుకుని 24 అడుగుపెట్టి విళంబిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో నుంచి మనం ఇవాళ అంటే ఈరోజు రిషి పంచమి సందర్భంగా అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 20 వరకు విశేషంగా జరగబోతూ ఉన్నటువంటి దసరా ఉత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ మన యొక్క కార్యక్రమాలు సన్నాహాలని ఏర్పాటు చేసుకునే నిమిత్తంగా ప్రారంభంగా పసుపు దంచి ముత్తైదుల యొక్క ఆధ్వర్యంలో విశేషంగా మనం ఈ పందిరి జెండా నాటడం ఎంత విశేషంగా జరిగింది. ఇక ఇవాళ నుంచి ఈ కార్యక్రమాలు మొదలై అక్టోబర్ నాడు 8 సాయంత్రం అమావాస్య తిథి ఉన్న సందర్భంగా అమావాస్య యొక్క విశేష కార్యక్రమం అంతా కూడా 8 ప్రారంభమై 9 మరియు 10 రెండు రోజులు కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రజత కవచ అలంకార రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. తదనంతరం గూడూరు పట్టణంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చవితి నాడు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని తిలకించారు. రెండోపట్న పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలోని వినాయక విగ్రహం వద్ద రేలారే రేలా ఆధ్వర్యంలో జానపద కాళీమాత నృత్యాలు ఘనంగా జరిగాయి. జనార్దన్ రెడ్డి కాలనీలో మట్టి వినాయకుని వద్ద విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమ నిర్వాహకులు కిషోర్, జగదీష్, అశోక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అలాగే చాకలిపాలెంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. తూర్పు విధిలో కొలువై ఉన్న వినాయక దేవాలయం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం గణనాథుని అలంకరించి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. Oh.
కొత్తగా పెళ్ళైంది. అల్లూరి మగడా, బంగారం మగడా, బంగారం మగడా, చాపల్లా చూశారు నీ గురై తుమ్మే గురులు కుచ్చెరగల పైన చేమంతాడనే మిర్రా రా రా జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయ ములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకౌనలు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిను తెలుసా. చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడి తెలుసగ చెయ్యి తమాషా. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నీదే దయ. జనార్దన రెడ్డి కాలనీలో విశేషించి స్వామివారిని మట్టితో తయారు చేయడం జరిగింది. శాస్త్రయుక్తంగా శాస్త్రోక్తంగా మట్టి వినాయకుడిని పూజిస్తే ఎంతో విశేషమైన పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ మోడర్న్ యుగంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో బొమ్మలు తయారు చేసుకుంటూ ఉపయోగమైనటువంటి పూజలు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠకు పనికిరానటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క విధానం ఏంటంటే వాటి వల్ల వాతావరణ కాలుష్యం, ప్రకృతికి హానికరం. స్వామివారు వినాయకుడి యొక్క ఉద్దేశం ప్రకృతికి. ఈరోజు మనం 21 రకాల నందేవో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా. పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఏది ఏటందుకు అది ఆటంకం. నే పరం మాకు సోదర భావం, మాలో కలిగేలా ఇవ్వరోసా. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హై హై గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ.
దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా, లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా, మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా. ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. గణేష గం గణపతి, గణేష గం గణపతి, గణేష గం 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 గణపతి. జై జై గణేష, జై కొడత గణేష, జయములిబ్బు బొజ్జ గణేష. హై గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. లోకం నలుమూలలా లేదయ్యా పులస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిను తెలుసా. చింటి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష. సైదాపురంలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. చిన్నారులు కూడా ఉట్టి మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాల వద్ద విశేష పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. పట్నంలోని నరసింహరావుపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే బ్లూ డైమండ్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, వైకాపా నాయకులు మండ్ల సురేష్ బాబు, నిర్వాహకులు చంద్రనీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. రెండో పట్నం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. Thank you.
హెచ్ఆర్పేట సెంటర్లో వచ్చినటువంటి ఈ గణేష్ మండపంలో ఈరోజు రెండో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మందికి అన్నదానం జరిగేదానికి ఉత్సవ కమిటీ వారు అందరూ నిర్ణయించుకున్నారు. ఈ కమిటీకి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా అన్నగారు శ్రీ కోట సునీల్ కుమార్ గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా మనపాటి రవీంద్రబాబు గారు వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయము. అలాగే ఈ ముత్యాలపేట సెంటర్లో నాకు తెలిసి గత 10 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి వేడుకల్లో నేను కూడా ఎంతో కొంత కలిసే పనిచేస్తున్నాను. మన బాలు గారితో నేతనేమి, సేనయ్య గారితోనేమి, అలాగే ఈ యొక్క వేడుకల్లో పాల్గొని ఉన్నాను. ఈరోజు చంద్రనీల్ గారు ఇటువంటి కార్యక్రమం చేయడం, ప్రత్యేకంగా చంద్రనీల్ గారి గురించి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే గూడూరులో చాలామంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, చిన్న పెద్ద పేద ధనిక ఏ తారతమ్యం లేకుండా అందరూ వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అవే కాకుండా ముఖ్యంగా ఆ గణాధిపతులు ఐక్యమైన మా పేటేటి సత్యం గారికి ముఖ్యంగా మేము చాలా రుణపడ్డాం. ఆయనకి, ఆయన పుత్రుడు చాలా మంచి స్థాయికి ఇంకా రావాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకుంటూ, పెద్దలంతా బాలు కానివ్వండి, తర్వాత ఇక్కడ కమిటీలో సభ్యులుగా పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా చంద్రనీల ఆధ్వర్యంలో ఒక ఉప్పెనలాగా విశేషంగా స్వామిని ఇందాక చూస్తూ ఉన్నాం. ఎంతో ఉన్నతమైన స్థానం కల్పిస్తారు భగవంతుడు అని చెప్పడానికి ఇది ఒక విశేషం అనిపించింది. స్వామి సేవ చేసుకునేటటువంటి ఆయన వాహనం కూడా ఒక వాహనాన్ని కల్పించినటువంటి ఘనత ఈ విగ్రహంలో బ్రహ్మాండంగా అద్భుతంగా తీర్చిదిద్ది. మరి ఏ కార్యక్రమంలో అయినా సరే మనం ఎవరికైనా ఎదుటి వ్యక్తికి ఒక సేవ చేస్తే, వారికి ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకో రకం కానీ సహాయం చేస్తే ఇంకా కొంత ఇస్తే బాగుండని అనుకుంటాం. కానీ ఇది ఇచ్చిన తర్వాత అబ్బా చాలు కడుపు నిండింది అని చెప్పుకోగలిగేది ఒక అన్నదానం మాత్రమే. అటువంటి అన్నదానాన్ని విశేష రీతిలో ఇక్కడ చంద్రనీలు చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే నేను చంద్రనీలు గురించి చెప్పగలిగేది ఒకటే, తాను తనతో ఉండేటటువంటి వాళ్ళని కానీ తనను నమ్ముకున్నటువంటి వాళ్ళని కానీ తాను ఒక ఆర్గనైజేషన్లో నడుస్తున్నా కానీ వాళ్ళందరికీ మంచి చేయాలని చిన్న ఉదాహరణ. ఇంత మంచి పెద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన చంద్రనీల్ ఫ్రెండ్స్ అందరికీ, దీంట్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన కోట సునీల్కి, సురేష్కి, హరికి, యోగి అందరికి కూడా, మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గురు టౌన్ అందరూ కూడా ఈ పండుగని వేడుకలాగా చేసుకొని అందరూ మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ బాగుండాలని చెప్పి, ఊరు కూడా బాగుండాలని వినాయకుడు మీరందరూ కోరుకోవాలా. మనం అందరం కలిసి ఊరుని అభివృద్ధి చేసే అందులో అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఈ టౌన్ను కూడా డెవలప్ చేసే బాధ్యత ప్రతి ఒక్క యువత మీద ఉంది. కాబట్టి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ, గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి, గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవీశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్ర. ఇక్కడ టూడౌన్ పరిధిలో తిలక్ నగర్ అనే వార్డులో వినాయక బొమ్మ తీసుకురావడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా వినాయకుడిని పెట్టడం జరిగింది. నిన్న అనగా ఉభయాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. ఇక్కడ భక్తులు చాలామంది ఇంచుమించు 300 మంది పైగా భక్తులు వచ్చి అన్నదానం తినడం జరిగినది. నెక్స్ట్ రేపు అనగా తీసుకెళ్ళడం జరుగుతుంది నిమగ్నానికి. రేపు ఉదయం ఉట్టి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి.
సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిప్రసుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా రమణమ్మ, భాగ్యమ్మ, కన్నయ్య, గిరి, సుబ్బమ్మ, సిద్దయ్య తదితరులు వ్యవహరించారు. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి, అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్య మహాజన హృదయ నివాసిని, ఆర్య మహాజన హృదయ నివాసిని. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. లోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై, సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై. చిలకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో చాముండేశ్వరీదేవి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు విరివిగా పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో వైకాపా నాయకురాలు శారద, కోటేశ్వరరావు, శ్రీనివాసులు, గురుబ్రహ్మయ్య, నారాయణ, గిరి, మురళి, బాలు, విష్ణు, సూర్యనారాయణ, గణేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే, గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే, గేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృతే, గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే, చిలకూరు మండలంలోని బూదనం గ్రామంలో చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహే, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ. మనుబోలు మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులకు విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. ఉభయదాతలుగా కుడుముల శ్రీనివాసులు గౌడ్ దంపతులు వ్యవహరించారు. పిడూరు క్రాస్ రోడ్డు వద్ద విశేష పూజలు జరిగాయి. కాగితాలపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు జరిగాయి. జై భీమ్ యూత్ సభ్యులు ఏడు కొండలు నిర్వహించారు. అలాగే మనుబోలులోని వినాయక ఆలయం వద్ద విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ గ్రామోత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం
కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక మనుబోలు మండలంలోని చెర్లపల్లి గ్రామంలో కొలువై ఉన్న పోలేరమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పొన్నూరు శ్రీనివాసులు, స్వప్న, పొన్నూరు అశోక్ దంపతులు వ్యవహరించారు. మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువనేస్తం ద్వారా నిరుద్యోగ భృతి. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి. గూడూరు, చిల్లకూరు ప్రాంతాల్లో జరిగిన టీడీపీ మండలాల కమిటీ సమావేశాల్లో మాట్లాడిన నాయకులు. పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలి. శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన జనచైతన్యం కార్యక్రమంలో పాల్గొని వివరించిన సీడీపీఓ ఉమామహేశ్వర్. బోలో గణేష్ మహారాజ్ కీ జై. గూడూరులో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద విశేష పూజలు నిర్వహించిన ప్రజలు ఆకట్టుకున్న జానపద నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.